హలో అండి, వెల్కమ్ టు శృతి టాక్స్. ఈరోజు శృతి టాక్స్లో నేను మా ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి వ్రతం బ్లాగ్ చేశాను. పొద్దున్న చక్కగా పూజ చేసుకున్నాను. మామూలుగా మనమందరము రెండవ శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, కుదరని వాళ్ళు నాలుగో వారం చేస్తారు. సో ఈసారి లక్కీలీ ఐదో శుక్రవారం వచ్చింది. నాకు నాలుగు వారాలు కుదరలేదు కాబట్టి నేను ఐదో శుక్రవారము చాలా చక్కగా అమ్మవారి పూజ చేసుకున్నాను. సో ఐదో వారం చాలా తక్కువ మంది చేసుకుంటారు, కుదరని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి సాయంత్రం కూడా వాయనాలకి నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ వచ్చారండి. ఎంత హ్యాపీగా అనిపించిందో. నాకు ప్రతి సంవత్సరం చాలా బాగా ఇష్టమైన పూజ అంటే వరలక్ష్మి వ్రతం. నేను అమ్మవారిని కలశంతోనూ పూజిస్తాను, చక్కగా అలంకరించుకొని చీర కట్టి కూడా పూజిస్తాను. సో చకచక వంటలు చేసేసుకొని పొద్దున అమ్మవారిని చక్కగా పూజించుకొని అలంకరించుకొని సాయంత్రం వాయనాలకి అందరినీ పిలిచాను. నార్మల్గా మనం ఎవరమైనా అమ్మవారిని పూజ చేసుకున్నాక మన అమ్మకి వాయనం ఇస్తాం. అదేవిధంగా నేను మా అమ్మగారికి కంకణం కట్టి వాయనం ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. తర్వాత సాయంత్రం వేళ కాబట్టి అమ్మవారికి మళ్ళీ దీపాలంకరణ చేసి వాయనాన్ని ఇచ్చాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా అమ్మవారి అలంకరణ చాలా బాగా నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో వాళ్ళందరికీ నేను తాంబూలం ఇచ్చాను. చాలా హ్యాపీగా అందరూ పూజ చేసుకున్నాక అలా వాయనాలకు అందరూ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందరం కలిసి కాసేపు అలా టైం స్పెండ్ చేశాము. సో చాలా బాగా అనిపించింది. ఐదో వారం ఎలా చేస్తాననే టెన్షన్ నాకు సాయంత్రం హ్యాపీగా అందరినీ చూసి వాయనాలు ఇచ్చాక ఆ టెన్షన్ తీరిపోయిందండి.
నాకు మరొక స్పెషల్ అనిపించింది ఏంటంటే నాగశ్రీ డైరీస్ నాగశ్రీ గారు నాకు మంచి ఫ్రెండ్ TV9లో మేమిద్దరం కలిసి భోగ చేశాము. తను కూడా వచ్చి అమ్మవారి అలంకరణ బాగుందని చెప్పి వాయనం తీసుకుని వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో స్పెషల్ గెస్ట్తో ఈ అమ్మవారి పూజను చాలా చక్కగా చేసుకున్నాను. ఇక్కడ స్పెషల్ మా ఆడపడుచు పాటలు. ఇంత బాగా పాడుతుందంటే తను మంచి సింగర్ అండ్ అమ్మవారికి సంబంధించిన పాటలు పాడుతుంటే అందరం అలా కాసేపు డివోషనల్ దాంట్లోకి వెళ్ళిపోయామని చెప్పాలి. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి పాల జల నిధిలోని హసనైన మీగడ పాల జల నిధిలోని హసనైన మీగడ మినిమి తామిరలోని మించు వాసన నీలవర్ణ నురము నిధానమై నీలవర్ణ నూరముపై నిండిన నిధానమై ఈ దేవలోకములు మమ్మీలవమ్మ అమ్మా ఈ దేవలోకములు మమ్మీలవమ్మ అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురు ఓడి పదియారు వన్నెలలో బంగారు ప్రతిమా చెదరని వేదములా చిగురు ఓడి ఎదుట శ్రీ వెంకటేశుని నాలివై నీవు ఎదుట శ్రీ వెంకటేశు ఇల్లాలివై నీవు నిధుల నిలచే తల్లి నీ వాజమమ్మ అమ్మా నిధుల నిలచే తల్లి నీ వాజమమ్మ అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి సో నాకు ఇష్టమైన వరలక్ష్మి వ్రతం మీకు చూపిద్దామని ఈ వ్లాగ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ ఫస్ట్ నేను చెప్పాల్సింది థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా నా వీడియోస్ని ఆదరిస్తున్నారు. ఇంకొక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే
చూసిన వాళ్ళు ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా అండి నా వీడియోస్ అన్నీ ఇంకా ఇంకా వ్యూస్ పెరుగుతూ ఉంటాయి. నాకు చాలా సపోర్ట్ వచ్చి నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మీకు ఈ బెల్ ఐకాన్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ బెల్ కొట్టండి, ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా శృతి టాక్స్ని మీరు ఈ ఎస్ టాక్స్ని అందరికీ చూపించి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ బాయ్ అండి. నమస్తే.